నమస్కారం, జేపీ న్యూస్ కు స్వాగతం. తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు మన డాక్టర్ మస్తాన్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత డాక్టర్ బొలిగల మస్తాన్ యాదవ్, పట్టణ టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి వెంకటగిరి గ్రామశక్తి స్వరూపిణి శ్రీశ్రీ పోలేరమ్మ అమ్మవారిని శనివారం ఉదయం దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శనం చేసుకున్న ఆయన మీడియాతో మాట్లాడుతూ, పట్టణ మరియు సుదీర ప్రాంతాల నుంచి అమ్మవారిని దర్శించుకున్న భక్తులకు నేటి నుంచి ఉచిత నిత్య ప్రసాదాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేశారు. దీంతో నేటి నుంచి అమ్మవారిని దర్శించుకున్న భక్తులకు అమ్మవారి ఉచిత ప్రసాదాలు లభించనున్నాయి. నియోజకవర్గ పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నత ధ్యేయంగా మన మస్తాన్ చారిటబుల్ ట్రస్టును ఏర్పాటు చేసి పల్లె పట్టణ పలకరింపు కార్యక్రమాల ద్వారా మారుమూల గ్రామాలకు సైతం చేరుకుని మెడికల్ క్యాంపులు నిర్వహిస్తూ వైద్య సలహాలతో పాటు ఉచిత మందులు అందజేస్తున్న డాక్టర్ మస్తాన్ యాదవ్ ఇటు దైవ కార్యాలు నిర్వహిస్తూ భక్తులకు అమ్మవారి దేవస్థానం వద్ద నిత్య ఉచిత ప్రసాదాలు ఏర్పాట్లు చేయడం ఎంతో శోచనీయంగా భావిస్తున్నారు. ఇలాంటి వారు నియోజకవర్గంలో ఉన్నత నాయకులుగా ఎదిగి ప్రజలకు రాజకీయ ఆర్థిక సేవలను కూడా అందించి నియోజకవర్గాన్ని అభివృద్ది బాటలో నడిపించాలని కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కేజే ప్రకృతి కుమార్ తో పాటు టీడీపీ నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమో నమః. అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శనం యేన తస్మై శ్రీగురవే నమో నమః. ఓం భువం భువః భోగం స్వాహ భూమః భూజనః భూతమః భోగం సత్యం దక్షవితర్వరేణం వర్గో దేవ సమస్త దక్షయ ద్వారా పార్వతీ పరమేశ్వర ఉద్దేశ్య పార్వతీ పరమేశ్వర ప్రీత్యర్థం పుభాభ్యాం శోభనే మహోత్యాజ బ్రహ్మణ శ్రీవరాజే శ్వేతవరాహ గంగే దైవస్వరమందరే కలియుగే ప్రథమభాజే జంబోద్వీ భారతవర్షే భరతఖండే మే రోహతక్షభాగే కృష్ణా కావేర్ మధ్యదేశే భగవదాలయ భగవత్సన్నిధో గ్రామశక్తి శ్రీ మూలేరమ్మ దేవతాసన్నిధో అస్మిన్ వర్తమాన శివః విశిష్టాయాం గోత్రోత్సవశ పాల్గొలు గోత్రోత్సవ సమస్తాన్ యాదవ నామదేశ దివ్యా నామదేశ సమీక్ష యాదవ నామదేశ సమీక్ష యాదవ నామదేశ సహ కుటుంబానాం క్షేమ సర్వయాయురారోగ్య సూర్యాబలహృత్యర్థ మనోవాంఛన ప్రసాద బలహృత్యర్థం వాచంద్రార్థం వంశాభివృద్ధ్యర్థైన మనస్సంకల్ప ప్రసాద బలహృత్యర్థం పోలేరమ్మ దేవత అనుగ్రహ ప్రసాద బలహృత్యర్థం సర్వత్ర విజేత అనుకూలత ప్రసాద బలహృత్యర్థైన పోలేరమ్మ దేవత ప్రీత్యర్థైన దివ్యమాధారవిందయో పూజార్చనే వినియోగా ృదాధరే అగ్నేత్రిమనసా గుణానోస్మాకం గోత్రమేత్తదనూనాహం ప్రతినాదకం సుతమానమగ్రమగ్రగం హవేమ పరమా సదస్తాద క్షణ పరదతుర్గా విశ్వాక్షామద్దేవో అవిదురితాగ్నిః ప్రత్యోషకమేద్యోగ్ స్తనవం గృహేమ విప్రయా శోభగమాజ దత్వా కాక్షాజనాజ విద్మహే కన్యకుమార ధీమహే తన్నో దుర్గి ప్రదోదయాద ఒక పిచ్చుకో
ఎందుచేతంటే ప్రముఖులు ప్రముఖులని కొంతమంది చెబుతూ ఉంటారు. ప్రముఖులు అనే వ్యక్తులకి వాస్తవ రూపమైన నిర్వచనం ఏమిటంటే, సమాజంలో నిరంతరము ఒక మౌన మూలల వల్లే తిరుగుతూ సమాజంలో ఉన్నటువంటి స్థితిగతులను మార్చేటువంటి వ్యక్తులే ప్రముఖులు. కాబట్టి వెంకటగిరిలో ప్రముఖులు అని చెప్పుకునే తిరిగే సోదాలు ఎవరో నాకు తెలియదు, కానీ వాస్తవ రూపకమైనటువంటి ప్రముఖులు ఎవరంటే, ఇప్పుడు నేను చెప్పినటువంటి సిద్ధాంతాన్ని ఎవరైతే తూచా తప్పకుండా సమాజ శ్రేయస్సు కొరకు, సమాజ అభ్యున్నతి కొరకు, పుట్టిన ఊరికి మంచి పేరు తేవాలి, పుట్టిన ఊరిలో ఉన్నటువంటి పేదల మరియు మధ్యతరగతి కుటుంబీకుల యొక్క పిల్లల యొక్క చదువుల యొక్క ప్రగతి కోసము ఎవరైతే వారి యొక్క ఆలోచన సరళితో వారి యొక్క వ్యక్తిత్వాన్ని అక్కడ కనబరుస్తూ వారికి సరిపడ వారికి శక్తి మేర టు దేర్ ఎక్స్టెంట్ ఫైనాన్షియల్ కెపాసిటీ వారికి సంబంధించినటువంటి ఆర్థిక సహాయాన్ని ఎవరైతే చేస్తూ ఉంటారో ఆ సమాజానికి, ఆ యొక్క పుట్టిన ప్రాంతానికి, ఆ యొక్క ఊరికి వాళ్ళే ప్రముఖులు. కాబట్టి ఈరోజు వెంకటగిరి చరిత్రలో ఒక నూతన అధ్యయనానికి నాంది పలిగినటువంటి గొప్ప వ్యక్తి, నా దృష్టిలో అకార్డింగ్ టు మై వ్యూ టు మై కాన్షియస్, శ్రీ బులిగెల మస్తాన్ యాదవ్ గారు ప్రముఖులకే ప్రముఖులు అనేదానికి సందేహమే లేదు. ఎందుచేతనంటే ఆయన ఒక సామాజిక స్పృహ ఉన్నటువంటి గొప్ప వ్యక్తిగా మరియు ఒక ప్రకృతి ఆయుర్వేద వైద్య నిపుణులుగా మరియు ఎన్నో సేవా కార్యక్రమాలు వెంకటగిరిలు, అంటే పదవులు అధికారాలు లేకపోయినప్పటికీ ఆయన పుట్టిన ఊరికి, ఎందుకంటే ఈ యొక్క ప్రముఖులు అంటే గొప్ప వ్యక్తి ఈ యొక్క వెంకటగిరిలోనే పుట్టారు, ఇక్కడే చదువుకున్నారు, కష్టపడి వచ్చారు. ఈరోజు పోలేరమ్మ దయ వల్ల ఒక ఉన్నత స్థాయిలో మన వెంకటగిరి చరిత్రను బయట రాష్ట్రాలకు, బయట దేశాలకు కూడా చాటుతున్నటువంటి గొప్ప మహోన్నత వ్యక్తి. ఆయన యొక్క ఆధ్వర్యంలో, ఆయన కుటుంబ సభ్యుల యొక్క సమిష్టి ఆలోచన మేరకు ఈరోజు వెంకటగిరి పోలేరమ్మ దేవస్థానం నందు ప్రతిరోజు 8 నుంచి 10 గంటలకు ఎవరైతే ఆ పోలేరమ్మ తల్లి అంటే పంచభూతాలను పరిరక్షించేటువంటి ఆ పోలేరమ్మ తల్లిని త్రికరణ శుద్ధిగా, అంతకర శుద్ధిగా దర్శించుకోవాలని వస్తారో అటువంటి భక్తులకు, భక్తురాలందరికి కూడా ఉచిత ప్రసాదాన్ని అంటే వారు ప్రతిరోజు ఇయర్ వైజ్ ఈ యొక్క టైం ప్రకారము ఆయన పంపిణీ చేయడం అనేది నిజంగా ఇది వెంకటగిరి చరిత్రకు ఒక నూతన అధ్యయనాన్ని సృష్టిస్తుంది. కాబట్టి ఆయన, ఆయన కుటుంబ సభ్యులు ఆయనని నమ్ముకొని ఆయన వెనువంటే ఉన్నటువంటి ఆయన యొక్క అనుచరులు కూడా పోలేరమ్మ తల్లి యొక్క కృపాకటాక్షాలు ఉండాలని ఆయనకి ఆ పోలేరమ్మ తల్లి సంకల్పం పలకాలని కూడా ఆశిస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. ముఖ్యంగా మన వెంకటగిరి నియోజకవర్గ ప్రజలకు, మీడియా మిత్రులకు అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు వెంకటగిరి గ్రామశక్తి అంటే మనం ఎక్కువ మనం దానికి చెప్పాలంటే ఎంతో మన వయసు కూడా సరిపోదు. ఈరోజు వెంకటగిరి ప్రజల్ని ఎల్లవేళల పంచమహాభూతాలలాగా కాపాడుతున్న మహాతల్లి, మనం ఏ కార్యక్రమం చేపట్టాలన్నా వెంకటగిరి స్థానికులు, వెంకటగిరి వాస్తవులు అందరూ వచ్చి పోలేరమ్మని దర్శించుకొని కార్యాచరణ దాల్చడం అనేది మన వెంకటగిరి సంస్కృతి. ఇలా ప్రతి భక్తులు వచ్చి వెంకటగిరిలో పోలేరమ్మ తల్లిని, గ్రామశక్తిని దర్శించుకుంటూ వెళ్తున్నప్పుడు నాకు, నేను చిన్నప్పటి నుంచే చూస్తూ ఉన్నాను, ఒక చిన్న కొబ్బరికాయ కొట్టి కొబ్బరికాయ చిన్న ముక్కని మనము ప్రసాదంగా స్వీకరించి వెళ్తూ ఉంటారు. కానీ అలా కాకుండా అమ్మవారిని దర్శించుకున్నప్పుడు వాళ్ళకి తృప్తిగా అమ్మవారికి నైవేద్యం పెట్టి ఆ నైవేద్యం ప్రసాదంగా అందరికీ
అందజేయాలనే ఒక చిన్ననాటి కోరిక నుంచి ఎప్పటి నుంచో నా మనసులో ఉంది. అది ఏదో ఒక రోజు రూపం దాల్చిన రోజు ఖచ్చితంగా నా వంతు వచ్చినప్పుడు చేయాలనే ఆలోచనతో ఈరోజు ఇక్కడి నుంచి, ఈరోజు శనివారం, ఈ గడియ నుంచి ప్రతిరోజు అంటే 365 డేస్ ప్రతిరోజు కూడాను మనం అమ్మవారికి 8 నుంచి 10 గంటల వరకు అమ్మవారిని దర్శించుకున్న వాళ్ళకి అమ్మవారి నైవేద్యం పెట్టిన తర్వాత ప్రసాదాన్ని భక్తులకి పంచాలనే ఆలోచన ఈరోజు నేను తలపెట్టడం జరిగింది. అది అమ్మవారికి అలాంటి అవకాశం నాకు కలిగించినందుకు, అమ్మవారికి అమ్మవారు నాకు ఆ ప్రసాదించినందుకు, నేను ప్రత్యేకంగా ఆశీర్వదించినందుకు అమ్మవారు కృతజ్ఞతగా భావిస్తూ నేను ఈ విధంగా ముందుకి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి వెంకటగిరి ప్రజలకు కూడా నా వంతు నేను చేతనేంత వరకు సేవ చేయాలని ముందుకు నడుస్తున్నందుకు, అందుకు అమ్మవారు ఆశీస్సులున్నందుకు ధన్యుడిగా భావిస్తూ అందరికీ నేను నమస్కారం. వేడుకుందమ్మా వేడుకుందమ్మా.